వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు మన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ మధ్య కాలంలో మన వ్యూవర్స్ కొంతమంది కమెంట్లు పెట్టారు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చాలా మంది కీళ్ల సమస్యలతో కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, జాయింట్ పెయిన్స్ కూడా వస్తున్నాయంట. మరి చిన్న వయసు పిల్లలకు కూడా, స్కూల్కి వెళ్ళొచ్చి పిల్లలకు కూడా కాళ్ళ నొప్పులు అంటే ఎక్కడ సార్? అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఒక 40-50 ఇయర్స్ ఏజ్ అంటే ఇట్స్ కామన్, ఓకే చెప్పుకోవచ్చు, ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అని. సో ఎందుకు సార్ ఇలాంటి సమస్య యాక్చువల్గా ఎందుకు వస్తుంది? అలా మనం తీసుకునే ఆహార పదార్థాలపై డిపెండ్ అవుతుందమ్మా. మొదటిగా బిస్లరీ అనే నీళ్లు వచ్చి ఎన్ని రోజులు అయింది మనకి? ఒక 4 గంటలైందా? 5 గంటలైందా? 4-5 సంవత్సరాలైందా? 4-5 సంవత్సరాలకు వెనుకు కీళ్ళ నొప్పులు తక్కువ ఉండేది. 4-5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలే పెట్టుకుందాం. బిస్లరీ వచ్చి 10 సంవత్సరాలు అయింది అనుకుందాం. 10 సంవత్సరాల వెనుకు కీళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ తక్కువ ఉండేది. వస్తే కూడా ఒక 100లో 20 మందికో 30 మందికో సమస్యలు ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరిలోనూ ఎందుకు వస్తున్నాయంటే, నీళ్లు మనం తీసుకునే నీళ్లు న్యాచురల్ లేదు, అన్యాచురల్ కల్తీ. ఎందుకంటే బిస్లరీ అనేది ఎట్లా అంటే, ప్లాంట్లో ఇప్పుడు మనం తాగే నీళ్లు బిస్లరీ ప్లాంట్లో ఎట్లా అంటే, శుద్ధము అశుద్ధము అంటే రెండు ఇది ఉంటుంది. శుద్ధ అంటే నా పైపులు ఉంటాయి, నీళ్ళు వచ్చే పైపులు ఉంటాయి. పైపుల్లో ఏం చేస్తారంటే లోపల పాచి కట్టకూడదు అని. అంటే మనం వాళ్ళ నీళ్లు ఎప్పుడు వస్తాయంటే పాచి కడుతుంది లోపల, ఉప్పులాగా పేరుకోవడం కానీ లేదా పాచిలాగా పేరుకుంటా ఉంటుంది. అది ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తారంటే నాజల్ క్లీనర్ అనే ఒక కెమికల్ వస్తుంది. క్లీనర్ అని చెప్పి ఒక కెమికల్ వస్తుంది లోపల పైపులు క్లీన్ చేసుకొని రావడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాటర్ అంతా శుద్ధి అవుతుంది, ఫిల్టర్ చేస్తుంది, చేసి మళ్ళీ నెక్స్ట్ డ్రమ్కి వచ్చేటప్పుడు ఈ పైపులో నుంచి ఒకటి టేస్టింగ్కి మనము అక్కడ రుచి పోయిసి ఉంటుంది ఆ డ్రమ్, అక్కడ శుద్ధి అయిపోయి ఒక డ్రమ్లోకి వచ్చే కొందరికి వాటరు, దాంట్లో ఉన్న టేస్టు చచ్చిపోయి ఉంటుంది. ఆ టేస్ట్ రావడానికి ఒక కెమికల్, ఈ పైపుల్లో పాచి కట్టకుండా ఉండడానికి ఒక కెమికల్ దాంట్లో యూస్ చేస్తారు. అది ఏమవుతుందంటే అది యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా వచ్చి బిస్లరీ క్యాన్లకు నిండుకుంటుంది. మనం దాన్ని తాగుతాం. తాగినప్పుడు ఏమవుతుందంటే మన ఒంట్లో ఎముకల పైన ఒక జెల్ లాగా ఒక కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ ఏమవుతుందంటే వస్తా మొత్తం కరుగుతా వస్తుంది. అది కరుగుతా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదో కొత్తగా కంపెనీలు వచ్చినాయి కదా, ఆ అమ్మాయిది అడ్వర్టైజ్మెంట్లో ఇస్తుంటారు 20-30 ఏళ్ళు ఆమె అమ్మాయికి ఏమంటే అంటే మీకు ఇమ్యూనిటీ పవర్ బోన్స్ మేర పెరిగిపోయింది, ఉమెన్ ప్లస్ అదేదో వస్తున్నాయి కొన్ని అన్ని. 30 ఏళ్ళకే మీకు కాల్షియం తగ్గిపోయిందా, దీన్ని తాగండి బూస్ట్ కాగండి అంటుంటారు. అలాంటి సమస్యలు చాలా ముందుకు ఎత్తుకొచ్చినాయంటే ఆ కాలంలో 70-80-90 సంవత్సరాలు అయినా కూడా ఆ ప్రాబ్లం లేని వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే నీళ్లు బావుల్లో నీళ్లు దొరికేవప్పుడు, ఇప్పుడు బోర్లేక్ నీళ్ళు వచ్చాయి, బావుల్లో నీళ్లు అవతలు ఉంటాయి కాబట్టి సూర్యరశ్మి అనేది దాని మీద పడుతుంది. సూర్యరశ్మి ఎప్పుడు పడుతుందో దాంట్లో కొన్ని ఖనిజాంశాలు సేకరణ అవుతాయి, భూమి నుంచి డైరెక్ట్గా వస్తాయి. అప్పుడు మనం తాగేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పవరు బాగా పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది. ఆ సూర్యుని నుంచి దొరికే లాంటి ఒక అద్భుతమైన ఒక వాటర్లో దాని అంశాలు దొరుకుతుంది. దాన్ని తాగుతూ ఉంటే కొన్ని మన దేహంలో రోగాలు కూడా నిరోధిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు భూ వాటర్ అంటే లోపల భూమి లోపల బోర్నికా తీస్తాం. ముందు 500-300లో ఉండే వాటర్ ఇప్పుడు 1000-1100 పోయింది. 100 అడుగులు 1000 అడుగులు లోపలికి అవతల పోవాలి, అంత పొజిషన్కి వచ్చేసింది, బాగా కొలిషన్ పెరిగిపోయింది. ఇలాంటి సమస్యలతో నీ వాటర్ అనేది అశుద్ధమైపోయింది. ఆ అశుద్ధమైన వాటర్ని మనం శుద్ధి చేసుకునే దానికి అని చెప్పి ఇంట్లో తెచ్చి ఫిల్టర్లు పెట్టుకున్నాం. 6 నెలలకు ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేయాలి. ఎందుకు? దాంట్లో ఉండే కెమికల్ ఉండేంత వరకు అది పనిచేస్తుంది. అది కెమికల్ పోతానే ఏం చేస్తుంది, దానితో బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఫిల్టర్ మార్చాలా అంటారు. ఇట్లా కెమికల్స్ వాటర్ని తాగి బోన్స్ అనేది సమస్య వస్తూ ఉండేది. రెండోది వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతా ఉంది దీని నుంచినే. ఈ రెండు సమస్యలు వస్తూ ఉండేది ఈ వాటర్ నుంచి. దీని నుంచి మనం ఏం చేయాలంటే అయినంత వరకు మంచి నీటిని ఎట్లయినా సేకరణ చేసుకొని తాగొచ్చు. అలా కాదు, పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే కొన్ని వేర్లు తెచ్చి కుండలోకి వేసేవాళ్ళు, కొన్ని వేర్లు తెచ్చి కుండలోకి వేసి మళ్ళీ కనికిరాళ్ళు వస్తాయి, కనికిరాళ్ళు తెల్లటి రాళ్ళు కనికిరాళ్ళు వస్తాం, గాజులాగా ఉంటాయి, ఆ రాళ్ళు కూడా తెచ్చి కుండలోకి వేసి నీళ్లు పోసి పెట్టేసేవాళ్ళు. పెట్టేస్తే ఆ నీళ్లు చాలా అద్భుతంగా ఉండేటివి ఆ కాలంలో. ఇప్పుడు ఏమైపోయిందంటే కుండల్లో నీళ్లు పోయినాయి,
అంతా ప్లాస్టిక్ బిందిగిలు లేక వచ్చేసాయి. ఇప్పుడు హోటల్ లేకపోయి పార్సల్ అడుగుతారు, ఏదైనా పాప ఏదైనా కూరలు కానీ ఏది కానీ. వాడేం చేస్తారంటే పార్సల్ బాగా చుట్టి బాగా సాంబార్ బాగా కాగుతూ ఉంటుంది, ఆ సాంబార్ను ఒక ప్లాస్టిక్ కవర్ లెక్కేసి కట్టిచ్చేస్తాడు. ఆ ప్లాస్టిక్లో ఉండే వంశం అంతా దీంట్లోకి చేరుతుంది. ఆ మైగ్రాన్స్ ఏదేదో అంటుంటారు, ఆ మైగ్రాన్స్ తక్కువలో లో మైగ్రాన్ ఉంది అనుకోండి, మొత్తం దీంట్లోనే ఉంటుంది. మనం దాన్ని తాగిన తక్షణం తిన్న తక్షణం ఏమవుతుందంటే మనకు కూడా కాస్త రోగ నిరోధక శక్తి లేకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది చచ్చిపోయి మనకు రోగాల బాధ పడుతుంటాం. ఈ కీళ్లవాతం అనేది చాలా మందిలో ఇలాగ పొజిషన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కీళ్లవాతం వచ్చిన తర్వాత మనం దానికి తగిన మందులు ఏమి అంటే ఆహార పదార్థాలు నియమాలు మార్చుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ తినకూడదు, అనప్పప్పు మినప్పప్పు అలసందలు ఈ ఎండిన పప్పులు పరిపూర్ణంగా బంద్ చేయాలి. ఈ ఆలుగడ్డ మొత్తం బంద్ చేయాలి. చాలా మంది అంటుంటారు ఇప్పుడు ఆలు తింటే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, వాతం వచ్చేస్తుంది అంటారు, మళ్ళీ చామగడ్డ తిన్నా కూడా అలాగే అవుతుంది అంటుంటారు, నిజమేనా? అవునమ్మా, ఎందుకంటే అది భూమిలో పండే పంటలు, లోపల భూమిలో పండే గడ్డలు అంటాం దాన్ని. ఆ గడ్డల్ని ఎక్కువ ఇది వచ్చి కొంతమంది ఈ ఆలుగడ్డను తీసుకెళ్లి గ్రీస్ కూడా వాడుతుంటారు, గ్రీస్ కూడా వాడుతుంటారు. గెనిసిగడ్డ తినకూడదు అవును, భూమి లోపల పుట్టే ఈ గడ్డల్ని వాడకూడదు అంటారు. దాని నుంచి వాడితే వాత ఎక్కువతుంది. అలా అని చెప్పేసి ఈ బీట్రూట్ క్యారెట్ కూడా భూమి లోపల నుంచి వచ్చేట్టుగా, కానీ అవి వాడుకోవచ్చు, నీళ్ళతో ఎక్కువ వచ్చేది, కంటెంట్ ఎక్కువ ఉంటది, దాన్ని వాడుకోవచ్చు. రెండోది వచ్చి సువర్ణగడ్డ అని వస్తుంది, ఈ కందగడ్డ అని పిలుస్తుంటారు దాన్ని, కందగడ్డ అని ఇంతలా వస్తుంది గడ్డలు. అవి కూడా మనం వారానికి ఒకసారి రెండు సార్లు వాడుకుంటా ఉంటే మన ఈ మ్యాక్సిమం జీర్ణక్రియ కావచ్చు, మోషన్స్ ఫ్రీ అయితే కావచ్చు, రెండోది వచ్చి ఫైల్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ కందగడ్డ వాడుకుంటూ వస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కాల్షియం బాగా పెరుగుతుంది దాంట్లో కూడా. ఇలా మనము తినే ఆహార పదార్థాల్లో దేంట్లో కాల్షియం దొరుకుతుంది, దేన్ని తింటే మనకు సమస్య దూరం అవుతుంది మనం తెలుసుకోవాలా. అప్పుడు పత్తిం కరెక్ట్ గా ఉండి ఈ మైదా పిండి కంపల్సరీ వాడనే వాడకూడదు. మైదా ఇస్ ద డేంజర్, చాలా డేంజర్ ఇది. ఈ బేకరీ పదార్థాలు కావచ్చు, ఇవి కావచ్చు. రెండోది వచ్చి ఈ టేస్టింగ్ పౌడర్లు, వెన్నీగర్, ఈ వెన్నీగర్ కావచ్చు, టేస్టింగ్ పౌడర్ కావచ్చు, ఇవి చాలా డేంజర్. ఇప్పుడు మీరు వెన్నీగర్ ఉంది మీ ఇంట్లో పెట్టుకోండారనుకోండి, ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ లేక వెన్నీగర్ పోసేయండి. పోసి మీరు మాంసాహారులు అయితే ఒక ఇంత పొడుగు ఏది యమక, అది గొర్రెది కావచ్చు మేకది కావచ్చు, ఏదో ఒక యమకం దాంట్లోకి వేసి వదిలేయండి. వేసి వదిలేసి ఒక 2 డేస్ వదిలి మరి దాన్ని తీసుకొని ఇట్లా వంచండి. ఇప్పుడు యమక అనుకోండి, ఇది దీన్ని వేసి పెట్టారు, దీన్ని ఇట్లా వంచితే బెండ్ అవుతుంది, బెండ్ అవుతుంది, బెండ్ అవుతుంది, మీకు ఇరగదు, ఇట్లా పెడితే బెండ్ అవుతుంది. కారణం ఏమిటంటే వెన్నీగర్ ఇస్ ద డేంజర్. మనం తినే ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు ప్రతి ఒక్క దాంట్లోనూ వెన్నీగర్ వేస్తున్నారు. ఇప్పుడు వెన్నీగర్ టేస్టింగ్ పౌడర్ లేదు మన జీవితం లేదు. చైనా వాడు టేస్టింగ్ పౌడర్ కనిపెట్టాడు, మన దేశానికి పంపిస్తున్నాడు. వాళ్ళ దేశంలో బ్యాన్ చేశారు దాన్ని, మన దేశానికి పంపిస్తున్నారు. కారణం ఏంటి, వీళ్ళు ఉండే వాళ్ళు సాయిని అని చెప్పి దాన్ని తిని తిని మనం ఏం చేస్తున్నాము, రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు, ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను. కీళ్లవాతం కావచ్చు, ఏదే జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీ మీకు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది తులసి అంటాం, మన ఇండ్ల పక్క దగ్గరలో ఉంటుంది మ్యాక్సిమం తులసి. ఈ తులసి ఆకుని ఒక 1/2 కిలో తులసి ఆకు తీసుకొని, మీరు తులసి ఆకు 1/2 కిలో ఎండిండేది కావాలంటే మ్యాక్సిమం 1.5 కిలో పచ్చిది తీసుకోవాలి. పచ్చిది తీసుకొని చిన్న చిన్న తునకాలు చేసి ఒక నీడలో ఆరబెట్టేయాలి, ఎండకు పెట్టకూడదు. ఎండకు పెడితే దాంట్లో ఉన్న కొన్ని ఔషధ గుణాలు ఎండకు పోతాయి. దాని నుంచి మనం ఏం చేయాలంటే నీడలో ఆరబెట్టుకోవాలి. నీడ ఆరబెట్టుకున్న తర్వాత ఇది 100 గ్రాములు ఈ తులసి ఇది తీసుకోవాలి, లేదంటే మనకు కావాల్సినది ఏమంటే 100 గ్రాముల కన్నా మీకు కావాల్సింటే మ్యాక్సిమం 1/2 కిలో తీసుకోవచ్చు. 1.5 కిలో ఎండ పెట్టుకున్నామంటే 1/2 కిలో వస్తుంది, 1/2 కిలో తులసి ఆకు. అలాగే అశ్వగంధ, ఇది బలానికి చాలా అద్భుతమైన చెట్టు మూలిక. ఇది బలంరా కావచ్చు, నరాల వీక్నెస్ కావచ్చు, దేనికైనా కానీ అశ్వగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు పంటలు వచ్చేసాయి ఈ అశ్వగంధ కూడా, బాగా బలిసిండేదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధ కూడా మనకు 1/2 కిలో తీసుకోవాలా. మిరియాలు, నల్ల మిరియాలు, మనం బ్లాక్ పెప్పర్ ఇంట్లో వాడతాం కదా, నల్ల మిరియాలు. అల్లము, ఎండు అల్లము అంటే మనము ఇది ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఇది వచ్చి పిప్పళ్ళు, పిప్పళ్ళు అంటాము, ఇది వచ్చి మనకి పల్సర్ కొట్లో దొరుకుతాయి. ఇవి 100 గ్రాములు తీసుకోవాలి. ఇవి రెండు వచ్చి 1/2 కిలో 1/2 కిలో తీసుకోవాలి. తీసుకొని మొత్తం కలిపి చూర్ణం చేసుకోవాలి, పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఉడుకు నీళ్లు కావచ్చు లేదా పాలలో కావచ్చు దీన్ని 1/2 చెంచా 1/4 చెంచా అంత వేసుకొని కలుపుకొని ప్రతిరోజు తాగుతూ వస్తే మన దేహంలో
నడుము నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇంకా కొంతమందికి L4 L3 అని, L1 L2 అని చెప్పి పైన బ్యాక్ వెన్నుపూస అంటాం, వెన్నుపూస అరుగుదల అని పిలుస్తుంటాం దాన్ని. వెన్నుపూస అరుగుదల వచ్చింది అనుకోండి, వాళ్ళు వంగేదానికి కాదు లేచేదానికి కాదు, చాలా బాధపడుతూ ఉంటారు. అవును, అలాంటి వాళ్ళకి కావచ్చు. ఇవన్నీ వాడుకుంటూ వస్తే కంపల్సరీ క్లియర్ అయితే వస్తుంది. రెండోది ఏమిటి, వాత పదార్థాలు నేను చెప్పినట్లు వాత పదార్థాలు పరిపూర్ణంగా మానుకోవాలి. ఈ మందులు వాడేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ చికెన్, పచ్చిమిర్చి, వంకాయ, ఈ గోంగూర, చింతకాయ పులుపు ఇవన్నీ మానుకొని, ఈ వాత పదార్థాలు అప్పుడే చెప్పాను నేను ఏది, ఇవన్నీ మానుకొని, ఈ ఎండిన పప్పులు ఇవన్నీ మొత్తం బంద్ చేసి, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారాలు తినడం అంటే మేక మాంసం, బర్రె మాంసం, గొర్రె మాంసం తీసుకోవచ్చు, ఇవి రెండు వాడుకుంటే. చేపలు కూడా కాస్త హీట్ ఎక్కువ ఉంటుంది, బాడీ వాళ్ళ ఉష్ణ ప్రదేశాలు చూసుకొని వాడుకోవాలి. ఎలాంటి ప్రదేశంలో ఏం తినాలనేది కాస్త మనము పరిసర ఆహారాలు ఉంటాం, కొంతమంది తగినట్లుగా ఆహారాలు ఉంటాయి. అవును, అట్లా మనం తీసుకుంటూ వచ్చామంటే కంపల్సరీ ఆ సమస్యలు క్లియర్ అవుతాయి. అలా కాని పక్షాన మాకు దొరకవండి అవన్నీ చేసుకునేదానికి కాదు అని ఎవరైనా ఉంటే, కింద వస్తున్న నెంబర్కి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే కింద వస్తున్న నెంబర్ కాల్ చేసి దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి, పంపిస్తాము. పత్యం కరెక్ట్ కాబట్టి మందులు వాడినారంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఆయిల్స్ ఏమైనా ఉంటాయమ్మా, దాన్ని మర్దం చేసుకునేదానికి పైన ఆయిల్స్ ఉంటుంది, తినేదానికి మందులు ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. నమస్తే.